తెలిసిన తర్వాత ఏది బెస్ట్ అది అమలు చేస్తాం ఆల్ పార్టీస్ పుట్ టుగెదర్ అందరితో మాట్లాడుకొని వన్ టు వన్ మాట్లాడుతున్నాం లైక్ వైడ్ మాట్లాడుతున్నారు డిస్కస్ చేస్తున్నారు వేరియస్ పొలిటికల్ పార్టీస్ డిస్కస్ చేస్తున్నారని జరుగుతున్నాయి ఏది ప్రాక్టికల్ ఏది వేయబుల్ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ బిజీ ఇన్ ప్రొటెక్టింగ్ ఈవీఎంస్ దుర్మార్గం రాజకీయం ఇది ఇంతవరకు నా చరిత్రలో నేను ఎప్పుడు ఈవీఎంలు కాడ లేకుంటే స్ట్రాంగ్ రూముల దగ్గర పడుకోవాలని ఎప్పుడు ఆలోచించాల దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఇండికేషన్ ఫర్ డెమోక్రసీ కెన్ వీ నాట్ ప్రొటెక్ట్ దట్ టైప్ ఆఫ్ థింగ్ ఆ మాత్రం ట్రాన్స్పరెన్సీ ఎస్టాబ్లిష్ చేయలేమా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ప్రజలకు క్రియేట్ చేయలేమా పొలిటికల్ పార్టీస్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు నేను నాకైతే అనిపిస్తుంది వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే ఈవీఎంలు ఎవరు తీసుకుపోరని ఈవీఎంలు తీసుకుపోరు ఫ్రీక్వెన్సీ ధర మార్చేస్తే ఏం చేస్తారు ఈవీఎంలు తీసుకుపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి ఫ్రీక్వెన్సీ ధర మార్చటి ఎక్కువ ఉంటాయి ఈవీఎం యొక్క ఇది అంటే దట్ ఈస్ వాట్ దే ఆర్ బజార్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు నీ ఫోన్ ఉంది నీ ఫోన్లోకి నేను ఎంటర్ కావచ్చని నమ్ముకుందా నీకు నువ్వు మహాడింది నేను వచ్చిన ట్యాప్ చేయొచ్చిన ట్యాప్ చేసినప్పుడు టెక్నాలజీ ఈజ్ వల్నరబుల్ ఆర్ నాట్ ఈజ్ ఆల్సో చిప్ అది ఆల్సో చిప్ ఈ చిప్పు ఆ చిప్పు డిజైన్ చేసిన వాడు ప్రోగ్రామరే వాడు ప్రోగ్రామరే వీడు ప్రోగ్రామరే ఆ ప్రోగ్రామర్కి ఆ చిప్తో యాక్సెస్ ఉంటే ఏమైనా జరగచ్చింగా ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఇప్పుడు ఉన్నావు మీ ఇంట్లో ఏసీ ఎక్కడి నుంచి చేసుకుంటున్నావు ఆఫ్ చేయాలి ఎక్కడి నుంచి ఆఫ్ చేస్తున్నావు లైట్ వేసుకుంటున్నావు మిషన్ ఆన్ చేస్తున్నావు కారు రన్ చేసుకుంటున్నావు ఏమన్నా కారు పోతావు అంటున్నావు డోర్స్ నువ్వు ఓపెన్ చేయొచ్చు వాట్ డూ సే టెక్నాలజీ ఈజ్ దాట్ దానికి మళ్ళా సెక్యూరిటీస్ ఉన్నాయి అది వేరే కదా సైబర్ సెక్యూరిటీ అని వైలేట్ చేస్తే లేకుంటే ఇఫ్ యూ నో ది కోడ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అందుకే కదా ఇవన్నీ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వీవీప్యాట్ మెషిన్స్ వచ్చాయి 9,000 క్రోర్స్ 9,000 క్రోర్స్ ఖర్చు పెట్టి వచ్చిన వీవీప్యాట్లు ఆర్నమెంట్ల మనకు అంత లగ్జరీనా మనకు ఒకరోజు కాకపోతే ఇంకొక 6 గంటలు ఎక్కువ అవుతుంది టైం 10 గంటలు అవుతుంది వాట్ ఈస్ గోయింగ్ టు హెవెన్ సార్ గోయింగ్ టు ఫాల్ 73 రోజులు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకొక 2 రోజులు వెయిట్ చేయలేవా అందరం 73 రోజులు వెయిట్ చేశాం అడ్మినిస్ట్రేషన్ మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది కౌంటింగ్ కోసం ఇంకొక 4 రోజులు వెయిట్ చేసి ఏమైపోతుందండి దాన్ని ఎక్స్క్యూజ్గా తీసుకోవడం ఏంటన్నా అదే అడిగాను నేను ఎవరిని అడిగినా ఈ 2 రోజులు అమ్మ వదిలేయండి మేము ఇక్కడే ఉండాలని మీరింట్లో కూర్చొని ఇంకా పడతానని అడుగుతాను నేను అను అందరూ తమిళనాడు వెస్ట్ బెంగాల్ యూపీ అందరూ ఇది ప్రజాస్వామ్యానికి ఇది మంచిదని అడుగుతుంది ప్రజాస్వామ్య హితమా ఇది ఇలాంటివి ఇంతవరకు నాయకులకు డౌట్ ఉండేది ఇప్పుడు ప్రజలకందరికీ డౌట్ వచ్చేసింది ఇదేంట్రా ఇది ఏమైపోతుంది ఏమైపోతాం ఏ చిన్న ఒక 5 మంది కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చాలా దుర్మార్గం ఇది దట్ ఈస్ వేర్ వేర్ సార్ వీవీప్యాట్ స్లిప్లు కేవలం 1400 ప్రింట్అవుట్లే వస్తాయని ప్రచారం జరుగుతుంది 1400 ప్రింట్అవుట్లే వస్తాయండి వీవీప్యాట్ మిషన్ నుంచి అయితే రాష్ట్రంలో 300 బూతులు పైన 1400 ఓట్ల కన్నా ఎక్కువ పోనైన ఈవీఎంస్ ఉన్నాయి వీవీప్యాట్ మిషన్ నుంచి ప్రింట్అవుట్లు ఒక ప్రచారం జరుగుతుంది సార్ 1700 కంటే ఓట్లు ఎక్కడ ఎక్కువ లేవా చెప్తుంది 1700 బూతుల్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక్క వీవీప్యాట్ మిషన్ లో వచ్చి 1700 స్లిప్స్ వస్తాయి అందులో మాక్ పోలింగ్ ఇవంతా కూడా ఒక 100 పోతే 1600 వస్తాయి మోర్ దాన్ 1600 ఎక్కడ లేవు ఓటింగ్ ఓటర్స్ ఎక్కడ లేరు ఎన్ని కన్ఫ్యూజన్లు ఎంత సింపుల్ గా ఉండే పనికి ఎంత నిత్యం తెచ్చుకున్నాం కాదు నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి అర్థం కాదు మొన్న ఒక మహానుభావుడు మాట్లాడుతున్న ఎలక్షన్ కమిషన్ లో ఐపీఐ ఇది ఉంది కదా మీకు మామూలుగా ఫార్మ్ 7 మిస్యూజ్ చేశారు మిస్యూజ్ ఎట్లా చేశారు వీళ్ళు కొంతమంది బయట ఎవరన్నా కావాలంటే కూడా రిపోర్ట్ చేయొచ్చని ఫార్మ్ 7 ఉపయోగించని ఉపయోగించి ఓటర్ వెరిఫికేషన్ కోసం పెట్టారు ఎక్కడి నుంచైనా అప్లోడ్ చేయొచ్చు
వాడు దేశంలో అన్ని దగ్గర నుంచి బీహార్ నుంచి ఇంకో దగ్గర నుంచి అప్లోడ్ చేసి తెలుగుదేశం ఓట్లు, ఈ ఓట్లు తెలుగుదేశం పడతాయి, బీసీలు ఓట్లు పడతాయి, బీసీలు తీసేయడం ఎన్ బ్లాక్ ఇదర్ కమ్యూనిటీస్ ఆర్ సెక్షన్ తీసిన మొదలుపెట్టారు. 9 లక్షలు పెట్టారు, మనం పట్టుకున్నాం. పట్టుకొని ఏం చేశాం? సిట్ వేసాం. ఇమ్మంటే ఐపీ అడ్రస్ ఎవరు? నన్ను అడిగితే ఐపీ అడ్రస్ అడిగితే మా దగ్గర లేదంటారు. ఎందుకు లేదే అన్నాను. 1 మంతే పెట్టుకుంటాం మేము, మేము తీసేసామంటాడు. రే మేము కేసు పెట్టాం, కేసు పెడితే ఓకే నీ రిమూవ్. దీనికి సమాధానం చెప్పండి, చెప్పడం. ఇంకొకటి మీకు అందరూ తెలుసు, ఏ కంప్యూటర్ నుంచి ఒకసారి వస్తే పట్టుకోవాలంటే పట్టుకోలేమండి, ఆటోమేటిక్గా రిట్రీవ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. ఆ మాటకి సమాధానమే లేదు. వీళ్ళు ఎక్కడండి ఇంకా ఈవీఎంలు మేనేజ్ చేస్తారు? నేను కోపడితే ఆయన బా తెగ బాధపడిపోయాడు. నువ్వు సైబర్ క్రైమ్స్ని ప్రోత్సహిస్తున్నావు, సైబర్ క్రిమినల్స్ని ప్రోత్సహిస్తున్నావు, వాటి దేశ తమాషాగా ఉంది, తప్పు కదా ఇది, డెమోక్రసీలు అంటే సమాధానం లేదు. మమ్మల్ని మరిగంటారు సార్ అంటే ఎస్, మా మేమంతా కూడా 5 ఏళ్ళు కష్టపడి ఎలక్షన్లకు వచ్చాం. ఎందుకు వచ్చాం? వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఇలాంటి తప్పుడు జరిగేటట్టు ఇది నేను అనేది. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ దెమ్. చిన్న చిన్నవి. ఈరోజు మా వాళ్ళు అంటున్నారు మార్నింగ్ పోతే భోజనం కూడా పెట్టండి, వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు భోజనం పెట్టండి, ఏజెంట్లకి ఏజెంట్ల భోజనం పెట్టి వెళ్ళిపోమ్మనా, మేము లెక్కేసుకుంటామనా? దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ ఇట్ టు కాన్ఫిడెన్స్. పొలిటికల్ పార్టీస్ కానీ, పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ కానీ, కౌంటింగ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళకుండే మార్నింగ్ 6 గంటలకు పోయిన వాడు, వాడు బాత్రూమో తిండో నీళ్ళో ఏదో కావాలి కదా, దానికి ఒక బయట ఎక్కడో పెట్టాలి కదా. ఓకే పొలిటికల్ పార్టీస్ మీరు కొనుక్కోవడానికి పెట్టాలి కదా. మా వాళ్ళు ఈరోజు టెలికాన్స్ అయితే దాన్ని కూడా చెప్తున్నారు, సార్ ఇది కూడా రిప్రజెంట్ చేయండి సార్, ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి నేను ఈసీఐ దగ్గరికి రే ఏజెంట్ల భోజనం పెట్టున్నాయని అడుక్కోవాలన్నమాట. లాఫింగ్గా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది, కానీ సిల్లీగా ఉంటుంది, కానీ ఇది రియాలిటీ. పరిస్థితి ఏం లేదు, ఎలక్షన్ కమిషన్ కోఆపరేట్ చేయలేదు, దాన్ని లాజికల్గా తీసుకెళ్లాలా. నేను అదేటికి ఎందుకు కోఆపరేట్ చేయరు అడుగుతున్నాను. తెలంగాణలో 25 లక్షల కోట్స్ తీసేశారు, సారీ చెప్పారు, ఇప్పుడు అంటున్నారు మేము సారీ కూడా చెప్పలేదు అన్నారు. ఇక్కడికి వచ్చే కొద్దికి 7-9 లక్షలు తీసేయాలని ప్రయత్నం చేశారు, పట్టుకున్నాం. పట్టుకుంటే ఐపీ అడ్రస్ ఎవరు మీరు వదిలిపెట్టే సమస్యలే. ఇట్ విల్ గో టు లాజికల్ కన్క్లూజన్. కేసు ఉంటుంది, కోర్టు ద్వారా కూడా వెళ్తాం, విల్ ఫైట్ ఇట్ అవుట్. పనిచేయలేదా ఓన్లీ ఎలక్షన్ కమిషన్ కానీ అన్నింటిలోనా? కాదు గవర్నమెంట్లో మెయిల్స్ పనిచేయకుండా ఉండే సమస్య ఉండదు. అవసరమైతే కొంచెం ఈ మధ్యకాలంలో మళ్ళీ రిలాక్స్ అయ్యారో నాకు తెలియదు, నేను మేము ఎలక్షన్లో పడ్డాం కాబట్టి. పని చేయకుండా బ్లాక్ చేశారా సార్? ఇప్పుడు ఈ వీవి అంటే వీళ్ళు ఇది నాకు అర్థం కాలేదు. ఇంకోటి కూడా చెప్పారు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా లోపలికి ఎవ్వరూ పోకూడదు, ఓకే అది బాగానే ఉంటుంది, ఎవరు ఫోనే తీసుకుపోకూడదు, ఓన్లీ అబ్జర్వర్ దగ్గరనే ఫోన్లు ఉంటాయి, ఇలాంటి కొన్ని కొన్ని అనామలీస్ చూస్తే ఒక మాట కావాలంటే ఓన్లీ ల్యాండ్ లైన్ పెడతాం, మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం అది వేరే విషయం, కానీ ఇలాంటివి కూడా కొంచెం అంటే వన్ సైడ్గా చేయడం కానీ లేకుంటే అనుమానం వచ్చే విధంగా చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇది ఫస్ట్ టైమే సార్? ఆర్ఓ ఏఆర్ఓని కూడా ఫోన్ సెలవు చేయట్లేదు సార్. నేను చెప్పేది అది కూడా మాస్కింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. వీళ్ళ యొక్క రూల్స్ వితండవాదాలు ఏదంటే పెడుతున్నారు. ఫోన్ ఎలా చేస్తే ఎవిడెన్స్ బయటకు వస్తుందేమని సార్? దాని ఒక మాస్కింగ్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటున్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడని అనుమానం రోజు రోజుకి ప్రజల అనుమానానికి మీరు బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ అనుమానం ఏంటి? 300 పైన వస్తాయని వేయడం, వీళ్ళు ఒక నెల నుంచి మాకు 1 ఇయర్ నుంచి మాకు 300 వస్తాయని చెప్పడం, సర్వేలన్నీ 300 తీసుకురావడం, మళ్ళా మీరు వీవీప్యాట్లు కౌంట్ చేయడం మేము చేయమనడం, అనుమానాలు ఎక్కువ కావడం. యు ఆర్ గివింగ్ స్కోప్ బోత్ ఎలక్షన్ కమిషన్ అండ్ రూలింగ్ పార్టీ. ఈజ్ ఇట్ రైట్ ఫర్ డెమోక్రసీ? సో బట్ ఉండే వ్యవస్థని ఫేస్ చేయడం తప్ప వేరే మార్గాలు లేవు మనందరికీ. ఆ పనే చేస్తున్నాం, విల్ ఫైట్ ఇట్ అవుట్.
అంటే వాళ్ళ కథ మీకు చూశారు, ఫామ్ 7 మిస్యూజ్ చేస్తారని చెప్పారు. ఇమీడియట్గా 9 లక్షలు అప్డేట్ చేశారు, లోడ్ చేసి పారేశారు. పట్టుకున్నాం, పట్టుకుంటే మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఐపీ అడ్రస్ ఇవ్వద్దని బతిమారారు. వాళ్ళ ఐపీ అడ్రస్ ఇవ్వడం మానేశారు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసి నువ్వు ఐపీ అడ్రస్ ఎందుకు ఇవ్వద్దని అని అడుగుతున్నాను. ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అదయింది. అదయిన తర్వాత ఆ రోజు మార్నింగ్ గొడవలు చేస్తారని చెప్పారు, వీళ్ళే గొడవలు చేశారు. నేను దానిపైన అడుక్కునే పరిస్థితికి వచ్చాను, పబ్లిక్ అప్పీల్ చేసుకునే పరిస్థితి నేను వచ్చాను. ఎందుకు మీరు కూడా ఇప్పుడు ఒక మాట అన్నారు, ఆయన తొడగొడితే 100 సార్లు చూపించారని. ఆ రోజు ఒక చిన్న గొడవ దొరికితే 1000 సార్లు చూపిస్తారు, అదే చూపిస్తున్నారు. అంటే ఎవడు రాకుండా ఇంకా ఓట్లకి భయపడిపోయి అప్పుడు మిమ్మల్ని అందరూ కూడా చెప్పారు కాదని మళ్ళీ అప్పీల్ చేసుకుంటూ నేను వీడియో రిలీజ్ చేశాను. ఎంతమంది వచ్చారు చూశారు కదా మీరు. అంత డిఫికల్టీలో వచ్చి నిలబడుకుందారంటే అది విశ్వసనీయత. ఒక మాట మీద వచ్చారు. ఇలాంటివన్నీ ఎవరు చేస్తున్నారు, వీళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏదో ఉంటుంది, వీళ్ళకి అందరికీ అలవాటు ఉంది. బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుని వెళ్ళిపోవడం, లేకుంటే అడ్వాన్స్ పేపర్లు ఉంటే ఇంకిపోయడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ దుర్మార్గులు ఏమైనా చేస్తారు, ఇదే పని వీళ్లకు. కరుడుగట్టిన నేరస్తులు, నేరస్తులు చేసే ఇది. నేను అడుగుతున్న పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ, వీళ్ళ ఇంట్లో మర్డర్ జరిగితే మీరేం చేశారు? పోలీసులు మా కంట్రోల్లో ఉండాలని మాట్లాడారు కదా మీరు, ఎందుకు ఎన్క్వైరీ చేయలేకపోయారు? ఎందుకు ఆ కేసు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు? ఎందుకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేస్తే పట్టుకోలేకపోయారు మీరు? ఏం ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? దిస్ ఇస్ వేర్ వీఆర్ నౌ ఇన్ ది సొసైటీ. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇంకొక 3 రోజులు అనుభవించక తప్పదు. ఈ ఉత్కంఠ ఈ 3 రోజులు ఉంటుంది. విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.